కానీ ఆ యజమాని ఇది ప్రభువునకు కావాలి అనగానే ఏం చేశాడట ఆయన? చూశాడు విధేయత. ఈ వాక్యం అర్థం కావాలంటే మనస్సు పెట్టి 100 సార్లు చదివితే తప్ప అర్థం కాదు. ఇది పరిశుద్ధ లేఖనం. ఇక్కడ శిష్యులు విధేయత చూపించారు, ఇక్కడ గాడిద యజమాని విధేయత చూపించాడు, ఇక గాడిద కూడా విధేయత చూపించింది. గాడిదకు ఉండేటువంటి క్యారెక్టర్ ఏంటి? ఎడమ కాలుతో ఏం చేస్తుంది? హలో, గాడిద ఏం చేస్తుందమ్మా? ఎడమ కాలుతో తన్నిందో ఇక అంతే, ఎక్కడుండాలి? హాస్పిటల్ ఉండాలి. కానీ గాడిద ఏం చేసింది? విధేయత చూపించింది. కాబట్టి ఇక్కడ ఒక శిష్యులు విధేయత చూపించారు, గాడిద యజమాని విధేయత చూపించాడు, ఎనిమల్ మాటలు లేని ఆ పశువు కూడా విధేయత చూపించింది. అంతకంటే హీనమైన వాళ్ళం మనం కాదు, మనము కూడా విధేయత చూపించాలి.